హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు వీడియో టాపిక్లకు వెళ్ళే ముందు చిన్న అప్డేట్. నేను ఏదైతే ఫంక్షనల్ అండ్ న్యూట్రిషనల్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తానో అని చెప్పానో దానికి సంబంధించిన పనులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అంటే డెఫినెట్లీ టైం పడుతుంది, అంత ఈజీగా క్విక్గా అయిపోయేది కాదు. ఎందుకంటే ఏదైతే ఏరియా అయితే నేను అనుకున్నానో అక్కడ అది తయారు చేయాలి, చిన్న కన్స్ట్రక్షన్ చేయాలి, అక్కడ చుట్టూ మొక్కలది వేసి వాటిని మొత్తం ఆ ప్లేస్ని మంచి ప్లెజెంట్గా ఉండేలాగా దాన్ని బిల్డ్ చేయాలి. సో దానికి టైం పడుతుంది, బట్ లొకేషన్ అయితే ఫైనలైజ్ అయింది. ఎక్కడ అంటే కేసవ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఆ లొకేషన్. సో ఆ లొకేషన్ ఇప్పుడే తీసుకోవడం జరిగింది. అంటే ఇంకా రిజిస్ట్రేషన్ అది అవ్వాలి, బట్ యూనో స్టార్టింగ్ ఇనిషియల్ స్టెప్స్ అయితే ఫినిష్ అయినాయి. సో రిజిస్ట్రేషన్ అయ్యాక అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాక అక్కడ చిన్నదే, చిన్న ఆఫీస్ రూమ్ లాగా, బట్ చెట్లు అవన్నీ ఎక్కువ ఉండేలాగా, కొంచెం ప్లెజెంట్గా ఉండేలాగా చిన్న 540 స్క్వేర్ యార్డ్స్లో ఒకటి చిన్న కన్స్ట్రక్షన్ అనమాట. సో అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అంటే డెఫినెట్లీ ఒక 5-6 మంత్స్ పడుతుంది ఇదంతా ఫినిష్ అయ్యేసరికి. బట్ ఈ ఎండింగ్ లోపులో అక్కడ నేను కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తాను. అండ్ ఇఫ్ దట్ వర్క్స్ అవుట్ వెల్, మేబీ ఒక మంచి వెల్నెస్ సెంటర్ పెడదామని కూడా ప్లాన్ ఉంది ఫ్యూచర్లో. మేబీ అది 1.5 ఏదో పట్టవచ్చు. ఇంకా అంటే ఇది 6 మంత్స్ పడితే ఆ తర్వాత ఇంకొక 1 ఇయర్ పట్టవచ్చు అది. అయితే ఏదైతే నేను ఫ్యూచర్లో వెల్నెస్ సెంటర్ పెడదాం అనుకుంటున్నానో దాంట్లో అయితే డెఫినెట్లీ ఎప్పటిదాకా మన ఇండియాలో ఎక్కడ ఎవరు చేయని, అంటే కొన్ని రకాల గట్టి రిలేటెడ్ టెస్ట్లు అవి మన ఇండియాలో లేవు. మన యుఎస్లో చేయించాలంటే మినిమం 100,000 రూపాయలు అవుతుంది. బట్ అన్నిటికంటే నిజానికి అవే ఇంపార్టెంట్. మన హెల్త్ ఏ విధమైన మనకి జబ్బులు వచ్చినా మనకి అన్నీ కూడా పొట్ట నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ దానికి సంబంధించిన కరెక్ట్ టెస్ట్లు లేవు. మనకి లీకీ గట్ ఉందా అది టెస్ట్ చేసే టెస్ట్లు మన ఇండియాలో లేవు. మన పొట్టలో అసలు ఎలా ఉంది మన సిచ్యువేషన్, బ్యాక్టీరియా ఎలా ఉంది, అసలు మన పొట్ట సరిగ్గా పనిచేస్తుందా లేదా, వాటికి సంబంధించిన టెస్ట్లు మన ఇండియాలో లేవు. అది మనం ఇక్కడ నుంచి బ్లడ్ మనం యుఎస్ఏ పంపించి లేకపోతే కెనడా పంపిస్తే అక్కడ వాళ్ళు టెస్టులు చేసి మనకి రిపోర్ట్ని వాళ్ళు మెయిల్ చేస్తే మనం చూసుకోవడమే. దానికి మళ్ళీ చాలా కాస్ట్ అవుతుంది, 100,000 రూపాయలు పైగా అవుతుంది. మినిమం టెస్టులు చేయించాలంటే 50,000 అవుతుంది. సో దాన్ని అందుబాటులోకి తీసుకొద్దామన్న ప్లాన్లో నేను ఉన్నాను. సో దానికి కొంచెం టైం పడుతుంది, బట్ డెఫినెట్లీ ఇది నా రోడ్ మ్యాప్ చెప్పాలంటే, స్టార్టింగ్ విత్ కన్సల్టెన్సీ, దెన్ ఏదైతే నేను చేద్దాం అనుకుంటానో అది చేస్తే చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. చాలామందికి రోగాలకి రూట్ కాజ్ ఏంటనేది తెలుస్తుంది. సప్లిమెంట్స్తో వైద్యం చేసేయచ్చు, మెడిసిన్స్ కూడా అవసరం లేదు. చాలా అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం, రూట్ కాజ్కి వైద్యం జరిగి చాలామంది చాలా హెల్దీగా తయారవుతారు. సో అది నా ఫ్యూచర్ ప్లాన్. ఎనీవే, ఈరోజు వీడియో టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ టాపిక్ ఏంటి అంటే బేసికల్లీ మైగ్రేన్స్. చాలామంది ముఖ్యంగా ఆడవాళ్ళు మైగ్రేన్స్ తోటి సఫర్ అవుతుంటారు సంవత్సరాల తరబడి. వాళ్ళకి ఎప్పుడో టీనేజ్లో లేకపోతే అంతకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది 20స్లో వస్తుంది, కొంతమంది 30స్లో వస్తుంది, బట్ అది అలా సంవత్సరాల తరబడి ఉంటుంది. కొంతమందికి అది చాలా టార్చరస్గా ఉంటుంది. కొంతమంది అయితే సూసైడల్ థాట్స్ తోటి బాధపడుతుంటారు మైగ్రేన్ వచ్చినప్పుడల్లా. సో ఇంతలాగ బాధపెట్టి ఈ మైగ్రేన్కి చాలామందికి రూట్ కాజ్ ఏంటో తెలియదు. జస్ట్ మైగ్రేన్ వచ్చిందని చెప్పి ఆ మైగ్రేన్కి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తుంటారు. ఆ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ వాడడం వల్ల అవి ఇంకా డ్యామేజ్ చేసి, ఎవరైతే ఈ మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళకి బాడీలో వాళ్ళ లివర్ డ్యామేజ్ అవుతుంటుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంటుంది, వాళ్ళ ఏజింగ్ ఫాస్ట్ అవుతుంటుంది, వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి. ఓవరాల్గా ఇవి లాంగ్ టర్మ్ వాడడం వల్ల వాళ్ళ ఓవరాల్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంటుంది. సో ఏంటి అసలు మైగ్రేన్స్ ఎందుకు వస్తే, వాటికి ఏ విధమైన మెడికేషన్స్ ఇస్తున్నారు, ఆ మెడికేషన్స్ కరెక్టేనా, అసలు ఏ విధమైన వైద్యం చేయాలి, దీని గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అయితే నేను ఈ వీడియోలో చెప్పేవి చాలామందికి అర్థం కాకపోవచ్చు, బట్ ఒకవేళ మీరు నిజంగా మైగ్రేన్స్తో బాధపడుతుంటే, ఈ మైగ్రేన్ హెడేక్స్తో బాధపడుతుంటే ఈ వీడియోలో నేను చెప్పేది ఒకసారి విని అట్ ద సేమ్ టైం దీని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ప్రాబ్లం అసలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియో అర్థం కాకపోతే అర్థం కాలేదని వదిలేయడం బదులు కొంచెం రీసెర్చ్ మీ అంతటా మీరు ఓన్గా చేస్తే అప్పుడు మీకు నేను ఏం మాట్లాడుతున్నాను ఏంటి అనేది బాగా తెలుస్తుంది. ఎప్పుడైనా సరే మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు మనమే దాని గురించి రీసెర్చ్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే బయట మీరు యూట్యూబ్ వీడియోస్ చూసి ఓకే ఇదే వాళ్ళు చెప్పింది నిజం వీళ్ళు చెప్పింది నిజం అనుకుంటే మీరు చాలా వరకు మోసపోతారు. ఎందుకంటే చాలామంది మీరు ఆ ఆకులు తినండి, ఈ ఇవి తినండి, ఆ చూర్ణం తినండి, ఏదేదో చెప్తుంటారు యాక్చువల్లీ సొల్యూషన్స్. అవి సొల్యూషన్స్ కావు. మీరు నిజంగా సైంటిఫికల్గా కంప్లీట్లీ అనలైజ్ చేయాలి. మీ ప్రాబ్లమ్కి రూట్ కాజ్ ఏంటి, అసలు ఏం జరుగుతుందని మీరే తెలుసుకోవాలి. ఎనీవే,
సో మైగ్రేన్స్కి రూట్ కాజ్ ఏంటి? మీకు మైగ్రేన్స్ విషయంలో చాలామందికి లేడీస్కి ఎక్కువ వస్తుంది, ఇది జెంట్స్ కంటే లేడీస్కి ఎక్కువ వస్తుంది. అంతేకాదు జెంట్స్ నుంచి లేడీస్ కింద యుఎస్లో కన్వర్ట్ అవుతుంటుంది చాలామంది, మన ఇండియాలో కూడా కన్వర్ట్ అవుతున్నది ఈ మధ్య చాలామంది, వాళ్ళకి కూడా వస్తుంటుంది. ఎందుకు? వాళ్ళ కన్వర్ట్ అయ్యేటప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ తీసుకుంటారు. అంటే ఏంటి, ఈస్ట్రోజన్ హార్మోన్కి ఏదన్నా కనెక్షన్ ఉందా? ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. అది ఎలాగో చెప్తాను మీకు. ఫస్ట్ అసలు మైగ్రేన్స్కి రూట్ కాజ్ చెప్తాను. మైగ్రేన్స్కి రూట్ కాజ్ మీ పొట్ట. చాలామందికి ఈ విషయం తెలీదు, మీ డైజెషన్ ఇష్యూసే మీకు మైగ్రేన్కి రూట్ కాజ్ అని. డైజెషన్ ఇష్యూస్ మైగ్రేన్కి ఏ విధంగా రూట్ కాజ్ అవుతాయి, మరి అలాంటప్పుడు ఈ ఈస్ట్రోజన్ ఏ విధంగా మైగ్రేన్స్ని పెంచుతుంది చెప్తాను. యాక్చువల్ ఇష్యూ వచ్చి మీ మైగ్రేన్కి రూట్ కాజు మీ డైజెషన్ సరిగ్గా లేకపోవడం. మీ డైజెషన్ సరిగ్గా లేకపోతే మీ ఫుడ్ నుంచి, మీరు తీసుకుంటున్న ఫుడ్ నుంచి సెరటోనిన్ సరిగ్గా జనరేట్ కాదు. సెరటోనిన్ అంటే అది హ్యాపీ హార్మోన్, మనల్ని హ్యాపీగా ఉంచి హార్మోన్. మనకి హ్యాపీగా ఉంచి మన హార్మోన్స్ ఏవి ఉంటాయి? డోపమైన్ ఉంటుంది, ఆక్సిటోసిన్ ఉంటుంది, సెరటోనిన్ ఉంటుంది, ఎండార్ఫిన్స్ ఉంటాయి. ఇవి ఈ నాలుగు మెయిన్ హార్మోన్స్. ఇవి మనల్ని హ్యాపీగా ఉంచుతాయి. ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో రిలీజ్ అవుతుంటాయి. ఈ సెరటోనిన్ అనేది జనరల్గా, జనరల్ వెల్బీయింగ్, జనరల్గా మనం సంతోషంగా ఉండాలంటే సెరటోనిన్ కావాలి. ఇది మనం తింటున్న ఫుడ్లోంచి, ఎస్పెషల్లీ గుడ్ కార్బోహైడ్రేట్స్ నుంచి ఇది తయారవుతుంటుంది సెరటోనిన్. ఈ సెరటోనిన్ నుంచే మెలటోనిన్ తయారవుతుంది. మెలటోనిన్ అంటే ఏంటి? మన స్లీపింగ్ హార్మోన్. సో అందుకనే సంతోషంగా ఉన్న వాళ్ళు పడుకోవడం కూడా బాగా పడుకుంటారు. సెరటోనిన్ బాగా ప్రొడ్యూస్ అయిన వాళ్ళకి మెలటోనిన్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతుంది, వాళ్ళకి స్లీపింగ్ ఇష్యూస్ ఉండవు. అట్ ద సేమ్ టైం సంతోషంగా ఉన్న వాళ్ళు హెల్దీగా ఉంటారు. సెరటోనిన్ బాగా ప్రొడ్యూస్ అయిన వాళ్ళకి మెలటోనిన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. మెలటోనిన్ అనేది చాలా మంచి యాంటీఆక్సిడెంట్. యాంటీఆక్సిడెంట్ అనేది మిమ్మల్ని మీ బాడీలో టాక్సిన్స్ ఎక్కువ లేకుండా చేసి, మీకు క్యాన్సర్ రిస్క్ తగ్గించి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రిస్క్ తగ్గించి, మిమ్మల్ని హెల్దీగా ఎక్కువ కాలం పాటు యంగ్గా ఎనర్జెటిక్గా ఉంచేలా చేస్తుంది. అది అంటే మీ డైజెషన్ బాగుంటే, మీ సెరటోనిన్ లెవెల్స్ బాగుంటే, మీ సెరటోనిన్ లెవెల్స్ బాగుంటే, మీ మెలటోనిన్ లెవెల్స్ బాగుంటే మీరు బాగుంటారు. అది ఇక్కడ దాకా మీకు బాగానే అర్థం ఏంటో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీ డైజెషన్ సరిగ్గా లేకపోతే, డైజెషన్ సరిగ్గా లేకపోతే సెరటోనిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సెరటోనిన్ లెవెల్స్ తక్కువ ఉంటే మన బాడీలో ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెరటోనిన్ తక్కువ ఉన్నప్పుడు అది మీ వ్యాసో డైలేషన్, అంటే చెప్పాలంటే మీ రక్త కణాల ని ఉబ్బిలా చేస్తుంది అది. అయితే సెరటోనిన్ కంటే ఎక్కువ ఇలా చేసేది హిస్టమిన్. మీకు సెరటోనిన్ తక్కువ ఉన్నప్పుడు మీ డైజెషన్ సిస్టంలో ఇష్యూ ఆల్రెడీ ఉంది, అది ఇంకా ఎడిషనల్ ఇష్యూ ఎదురు క్రియేట్ చేస్తుంది. అంటే మీరు తీసుకునే ఫుడ్లో ఉండి హిస్టమిన్స్ మీ ఫుడ్లోంచి వస్తుంటాయి మీకు, ఆ హిస్టమిన్స్ని సరిగ్గా డైజెషన్ చేయక అది డైజెస్ట్ చేసి హార్మోన్ ఎంజైమ్ డిఏఓ అని ఒకటి ఉంటుంది, ఆ డిఏఓ ఎంజైమ్ని సరిగ్గా ప్రొడ్యూస్ చేయక మీ డైజెస్టివ్ ట్రాక్ట్లోకి ఈ డిఏఓ ఎంజైమ్ సరిగ్గా రాక, అప్పుడేమవుతుంది, మీరు తినే ఫుడ్లో ఉండి హిస్టమిన్స్ అవి మీ బ్లడ్లోకి వెళ్తాయి. ఈ హిస్టమిన్స్ చేసే పని ఏంటంటే, ఇవి సెరటోనిన్ కంటే ఎక్కువగా మీ వ్యాసో డైలేషన్ అంటారు. వ్యాసో డైలేషన్ అంటే మీ రక్త కణాలని ఉబ్బిలా చేస్తాయి. రక్త కణాలు బ్రెయిన్లో ఉబ్బుతాయి. ఉబ్బడంతో పాటు ఇంకోటి కూడా జరుగుతుంది, అదేంటి, ఈ ఎపిథీలియల్ సెల్స్ అంటే రక్త కణాలకి మధ్యలో ఆ సెల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ బ్రేక్ అయ్యి అందులోంచి బ్లడ్ బయటకు వస్తుంటాయి. రక్త కణాలు చిట్లి బ్లడ్ రావడం అంటారు చూసారా, అది ఇది. సో అలాగ అప్పుడప్పుడు కొంతమందికి ఇలా రక్తకణాలు చిట్లుతూ ఉంటాయి, అది ఎక్స్ట్రీమ్ కేసులే అండి. బట్ ఈ ఏదైతే మనం లీకీ గట్టని ఇంటెస్టైనల్ పెర్మియబిలిటీ అంటామో దీన్ని క్యాపిలరీ పెర్మియబిలిటీ అంటారు. మన బ్రెయిన్లో ఆ రక్త కణాలు లీక్ అవడం అన్నమాట. ఇది ఈ హిస్టమిన్స్ చేసే పని. హిస్టమిన్స్తో పాటు ప్రోస్టాగ్లాండిన్స్ అని ఇంకోటి ఉంటాయి, అవి కూడా చేస్తుంటాయి. బట్ అంత డీప్గా వెళ్ళొద్దు. బట్ బేసికల్లీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీ డైజెషన్ సరిగ్గా లేకపోతే
మీ సెరటోనిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సెరటోనిన్ లెవెల్స్ తక్కువ ఉంటే మీ సెరటోనిన్ లెవెల్స్ తక్కువ ఉంటేనే అని కాదు, తక్కువ ఉంటూనే దాంతోపాటు హిస్టమిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో హిస్టమిన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మీ రక్తకణాలు ఉబ్బి, ఆ ఉబ్బడం వల్ల మీకు తలనొప్పి వస్తుంది. మీకు అది పగిలి బ్లడ్ లీక్ అయితే కూడా తలనొప్పి ఇంకా వస్తున్నాయి, ఇంకా పెరుగుతుంటుంది. బట్ ఉబ్బినా కూడా తలనొప్పి వస్తున్నట్టు, రక్తకణాలు ఉబ్బితే, బ్రెయిన్లో ఉబ్బితే మీకు ఆటోమేటిక్గా అది నొక్కుతూ బ్రెయిన్ని మీకు విపరీతమైన పెయిన్ వస్తుంటుంది. అదే మైగ్రెయిన్ హెడేక్. సో ఇది వస్తుంది. అయితే దీనికి కొంతమందికి మెన్సెస్ వచ్చే టైంలో వస్తుంటుంది మైగ్రెయిన్, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వస్తుంటుంది మైగ్రెయిన్. మరి దానికి ఏంటి సంబంధం? మైగ్రెయిన్స్ అంటే ఇలా మేల్ టు ఫీమేల్ అయిన వాళ్ళు ఈస్ట్రోజన్ తీసుకుంటే వాళ్ళకి మేల్గా ఉన్నప్పుడు లేనిది, ఫీమేల్గా అయినప్పుడు వాళ్ళకి ఎందుకు వస్తాయి మైగ్రెయిన్స్? ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్, ఐ మీన్ నాట్ జస్ట్ ఈస్ట్రోజన్ హార్మోన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆడవాళ్ళలో, ఎస్పెషలీ ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అది బాడీని ఒక షాక్కి గురి చేస్తుంది. ఈ షాక్కి గురి చేసినప్పుడు ఈ షాక్ని మీ డైజెస్టివ్ సిస్టమ్ తట్టుకుంటుంది. మామూలుగా అయితే మీరు స్ట్రాంగ్గా ఉంటే, మీ డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ దీన్ని తట్టుకుంటుంది. ఇది ఎవ్రీ మంత్ మెన్సెస్ అవుతున్న టైంలో ఈస్ట్రోజన్ అప్ డౌన్ అవుతుంటుంది, అప్ అవుతుంటుంది. సో ఇలా అవుతున్నప్పుడల్లా మీ డైజెస్టివ్ సిస్టమ్ను కొంచెం ఎఫెక్ట్ పడుతుంటుంది. మీ డైజెస్టివ్ సిస్టమ్ చాలా సెన్సిటివ్ యాక్చువల్లీ. మీకు స్ట్రెస్ ఎక్కువ ఉన్నా ఎఫెక్ట్ పడుతుంటుంది, స్లీప్ తక్కువైనా ఎఫెక్ట్ పడుతుంటుంది, మీరు వర్కౌట్స్ చేయకపోయినా, లేజీ లైఫ్ స్టైల్ వాడినా ఎఫెక్ట్ అవుతుంటుంది, మీరు బ్యాడ్ ఫుడ్ తిన్నా ఎఫెక్ట్ అవుతుంటుంది. సో అనేక ఫ్యాక్టర్స్ మీ డైజెస్టివ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి. డైజెస్టివ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేయడం అంటే ఏంటి? ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వడం, డైజెస్టివ్ ట్రాక్లో కావాల్సిన ఎంజైమ్స్ అన్ని ప్రొడ్యూస్ అవ్వడం, మీ స్టమక్లో యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం, మీ గాల్ బ్లడర్లో, ఐ మీన్ లివర్లో బైల్ ప్రొడ్యూస్ అవ్వడం, అది గాల్ బ్లడర్కి వెళ్ళడం, లివర్ నుంచి గాల్ బ్లడర్ నుంచి బైల్ రావడం, లేకపోతే పెన్క్రియాటిక్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అయ్యి ఇంటెస్టైన్స్లోకి రావడం, ఇది ఇవన్నీ సక్రమంగా జరుగుతుంటే మామూలుగా అయితే ఎప్పుడైతే మీ స్టమక్ ఎఫెక్ట్ అవుతుందో వీటి వల్ల, స్ట్రెస్ వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, ఇంకా ఏదైనా రీజన్ వల్ల ఎఫెక్ట్ అవుతుందో, అప్పుడు ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్, ఈ స్టమక్ ఎసిల్, ఈ పెప్సిన్ ఏమీ సరిగ్గా వీటిలో వీటి మోత తగ్గిపోతుంది. మోత తగ్గిపోతే ఏమవుతుంది? మీరు తింటున్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అవ్వకపోతే ఏమవుతుంది? సెరటోనిన్ తక్కువ ఉంటుంది. సెరటోనిన్ తక్కువనే కాదు, మీ బాడీకి రావాల్సిన న్యూట్రియంట్స్ రావు, చాలా న్యూట్రియంట్స్ రావు. మెగ్నీషియం అనేది ఒక ఇంపార్టెంట్ న్యూట్రియంట్, మైగ్రెయిన్స్ రాకుండా చూసుకునేది, అది కూడా సరిగ్గా మీ బాడీ అబ్జర్బ్ చేయదు. ఇంకా ఇలాగ అనేకం, ఇది ఒక్కటనే కాదు, చాలా చాలా న్యూట్రియంట్స్ సరిగ్గా రావు. వీటి వల్ల న్యూట్రియంట్స్ లోపం వల్ల మీకు చాలా ఇష్యూస్ వస్తుంటాయి, ఓన్లీ మైగ్రెయిన్ అనేదే కాదు అది. సో ఇలాగే ఈస్ట్రోజన్ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మీ డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యి అప్పుడు ఈ హిస్టమిన్ ఇంటాలరెన్స్ రావడం, ఫుడ్ ఎలర్జీస్ రావడం, సెరటోనిన్ తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం, ఓవరాల్ డైజెషన్ సరిగ్గా లేకపోవడం, వీటి వల్ల మీకు మైగ్రెయిన్ వస్తుంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్ ఏంటి అంటే, ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, గట్కి బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది. ఎస్పెషలీ హిస్టమిన్స్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి బ్రెయిన్కి వెళ్తుంటాయి. ఈ సెరటోనిన్ కూడా మీకు బ్రెయిన్లో తక్కువ సెరటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంటుంది, కింద ఇక్కడి నుంచి సెరటోనిన్ ఇక్కడి నుంచి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి బ్రెయిన్లోకి వెళ్తుంటుంది. మీకు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఏంటనేది మీరు మామూలుగా గూగుల్లో చెక్ చేయొచ్చు. మనకి ప్రతిదీ బ్రెయిన్లోకి వెళ్ళిపోదు, ఎందుకంటే మన బాడీలో వైరస్, బ్యాక్టీరియా ఇలాంటివి అంతా బ్రెయిన్లోకి వెళ్ళిపోతే మనకి బ్రెయిన్కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఏంటంటే మనం బ్రతకం ఇంకా. అందుకని మధ్యలో ఒక ఆనకట్ట ఉంటుంది, అది ఏది వీటిని పంపించాలో వాటిని పంపిస్తుంది, వీటిని పంపించకూడదు వాటిని పంపించదు. హిస్టమిన్స్ వెళ్తాయి, వెళ్ళినప్పుడు ఆ హిస్టమిన్స్ ఈ బ్రెయిన్లో వాటిని పెద్ద చేసి అక్కడ మీకు తలనొప్పులు చేస్తుంది, భయంకరమైన తలనొప్పులు చేస్తాయి. ఓకే, దీనికి సొల్యూషన్ ఏంటి? మీకు సొల్యూషన్ ఏంటంటే, ఒకవేళ మీకు ఈస్ట్రోజన్ అప్స్ అండ్ డౌన్స్ వల్ల, లేకపోతే ఫిమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్ ఈ మూడిటి ఇంబ్యాలెన్స్ వల్ల మీకు కానీ మైగ్రెయిన్ వస్తుంది అంటే, మీరు ఫస్ట్ ఈ ఇంబ్యాలెన్స్ రాకుండా చూసుకోవాలి. ఈ ఇంబ్యాలెన్స్ రాకుండా సింపుల్గా ఏంటంటే, చాలామంది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకుంటూ ఉంటారు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్నాక కొంతమందిలో ఇష్యూ ఫిక్స్ అవుతుంటుంది, మైగ్రెయిన్స్ ఇష్యూ. బట్ అందరిలో అలా ఉండదు, కొంతమందిలో స్టిల్ ఆ ఇష్యూ కంటిన్యూ అవుతుంటుంది.
దానికి రీజన్ ఏంటంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అప్పుడు కొంచెం మంచి లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ మంచి లెవెల్స్ ఆఫ్ ప్రొజెస్టెరాన్ తీసుకుంటూ ఉంటారు అండ్ తీసుకునేది టాబ్లెట్ ఫార్మాట్లో. అది వెరీ బ్యాడ్ ఫార్మాట్. బేసికలీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీకి ఈ మోస్ట్లీ అందరూ ఇచ్చేదంటే డైన-35. అది మీ లివర్ని ఇంపాక్ట్ చేస్తుంది, కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. ఓవరాల్గా లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల అది మీకు హెల్త్కి ఇష్యూస్ కలిగిస్తుంటుంది. దానికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి యాక్చువల్లీ, బట్ స్టిల్ ఇలా టాబ్లెట్ ఫామ్లో తీసుకుంటూ ఉంటారు. ఎనీవే, సో ఇది అయితే అంటే బెటర్ ఫార్మాట్ ఏంటి అని మీకు వెంటనే డౌట్ రావచ్చు. పెలెట్స్ ఉంటాయి, ఆ పెలెట్స్ అనేది అన్నింటికంటే బెటర్ ఫార్మాట్. జెల్స్ ప్యాచెస్ కూడా ఉంటాయి, ప్యాచెస్ కంటే కూడా పెలెట్స్ అనేవి బెటర్ ఫార్మాట్. సంవత్సరానికి జస్ట్ 3 సార్లు జస్ట్ ఏదో ఒక ఇంజెక్షన్ చేసినట్లు చేస్తారు, అంతే. అంతకుమించి ఇంకేం ఉండదు, మీకు స్టడీగా అలాగ బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంటాయి. ఎనీవే, అది ఇంకా సపరేట్ టాపిక్ లేదు, దాని గురించి మాట్లాడదు. సో బేసికలీ ఈస్ట్రోజన్ అనేది మీకు అటు ఇటు అయినప్పుడు ఇది వస్తుంది కాబట్టి ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్స్ చేయాలి. చాలామంది విషయంలో ఈస్ట్రోజన్ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం, పీసీఓఎస్ రావడం, ఇవన్నీ కూడా డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ అయినప్పటికీ వర్కౌట్స్ చేస్తే ఇలాంటివి రావు. ఎందుకని, మీరు రోజు 1 అవర్ నుంచి 1.5 అవర్ దాకా మీరు వర్కౌట్ చేయగలిగితే, ఎస్పెషలీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు, మామూలుగా హెల్దీగా ఉండే వాళ్ళకి, బై జెనెటికల్ కొంచెం స్ట్రాంగ్గా బాగున్న వాళ్ళకి 30-45 మినిట్స్ ఆఫ్ వర్కౌట్ పనిచేస్తుంది, సరిపోతుంది. బట్ ఎస్పెషల్లీ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి 1-1.5 అవర్ ఆఫ్ వర్కౌట్ డెఫినెట్లీ కావాలి. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చేసుకుంచుకోవాలి వాళ్ళ ఓవరాల్ డైజెస్టివ్ సిస్టమ్ని కానీ, బాడీని కానీ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని కానీ, అన్నిటినీ వాళ్ళు బలంగా ఉంచుకోవాలి. అలా బలంగా ఉంచుకోవాలి అంటే వాళ్ళు వర్కౌట్ చేయాలి, కార్డియో చేసి ఫ్యాట్ బర్న్ చేయాలి, అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసి లీన్ మజిల్ మాస్ పెంచుకోవాలి. ఇలాగ కార్డియో చేసి ఫ్యాట్ బర్న్ చేయడం వల్ల, ఈ రెసిస్టెన్స్ ట్రైన్ చేయడం వల్ల, వీటి వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో హార్మోన్స్ బాగా జనరేట్ అవుతాయి. అంటే యాక్చువల్లీ వీటి వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ బాగా తయారయ్యి ఫుడ్ని బాగా అవి అబ్జర్వ్ చేసుకుని, ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ని బాగా అబ్జర్వ్ చేసుకుని, మీ హార్మోన్స్ క్రియేట్ అవ్వడానికి సరిపడ ఇంగ్రీడియంట్ మూల పదార్థాలని అది మీ డైజెస్టివ్ సిస్టమ్ మీకు ఇస్తే, మీరు వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి మీ బాడీలో ఇవన్నీ ఈ మూల పదార్థం తీసుకుని మీ బాడీ మీ హార్మోన్స్ని తయారు చేస్తారు. సో తయారు చేస్తే అప్పుడు కరెక్ట్గా మీకు బయట నుంచి మీరు ఈస్ట్రోజన్ సప్లిమెంట్ ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీ బాడీని మీ హార్మోన్స్ని తయారు చేస్తుంది. తయారు చేసి మీకు ఏ కాంట్రాసెప్టివ్ పిల్ అవసరం లేదు, ఏ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అవసరం లేదు, మీ బాడీ తయారు చేసి వాటిని బాగా యూజ్ చేస్తుంది. అప్పుడేమవుతుంది, మీకు కొంచెం హార్మోన్ అటు ఇటు ఉన్నా కూడా మీకు పీసీఓఎస్ సమస్య రాదు అండ్ మీ గట్టు స్ట్రాంగ్గా ఉంటుంది. మరీ ఆప్టిమల్ లెవెల్లో ఉండకపోయినా కూడా మీరు ఇలా డైలీ వర్కౌట్ చేస్తుంటే మీకు పీసీఓ సమస్య, పీసీఓడి సమస్య అండ్ ఈ గట్ సమస్య, మైగ్రేన్ సమస్య ఉండదు. సో డైలీ 1-1.5 అవర్స్ ఆఫ్ వర్కౌట్ చేయాలి. అయితే మీరు లాంగ్ టర్మ్ నుంచి మీరు డైన-35 వాడుతున్నారు, చాలా కాలం నుంచి ఈ పిల్స్ మీద ఉన్నారు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ మీద ఉన్నారు అన్నప్పుడు, సడన్గా నేను టాబ్లెట్ ఈరోజు నుంచి మానేసి ఈరోజు నుంచి వర్కౌట్ చేస్తాను వెంటనే నాకు వచ్చేస్తుంది అంటే రాకపోవచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మీ బాడీ ఎక్స్టర్నల్ హార్మోన్ మీద డిపెండ్ అయ్యింది, ఇప్పుడు సడన్గా మీరు అది వర్కౌట్ చేసి నేను ఇప్పుడికిప్పుడు పెన్ చేసుకుంటానంటే అవ్వకపోవచ్చు. మీ బాడీ చాలా టైం తీసుకుంటుంది రావడానికి. సో ఇప్పుడు ఇమీడియట్లీ అలా టాబ్లెట్ స్టాప్ చేసి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొద్దు. మీరు టాబ్లెట్ వాడుతుంటే ఎక్సర్సైజ్ చేస్తూ మెల్లిగా టాబ్లెట్ని డిస్కంటిన్యూ చేయాలి. అండ్ టాబ్లెట్ని డిస్కంటిన్యూ చేసినప్పుడు కూడా టాబ్లెట్ నుంచి ఏ పెలెట్స్కో మారి స్లోగా ఆ పెలెట్స్ నుంచి బయటపడితే బెటర్. టాబ్లెట్స్ అనేవి ఎక్కువగా వాడడం అంత మంచిది కాదు. ఎనీవే, ఇంకో దానికి వెళ్ళింది టాపిక్. ఎనీవే, సో ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు ఇలాగ గట్ ఇష్యూస్ రావడం వల్ల మీకు ఈ విధంగా మైగ్రేన్స్ వస్తాయి. వాటిని మీరు ఫిక్స్ చేయాలంటే డెఫినెట్లీ వర్కౌట్స్ చేయాలి, 1-1.5 అవర్ వర్కౌట్స్ చేయాలి. కష్టం అనిపించినా కూడా వీక్లీ 1-6 డేస్ డెఫినెట్లీ చేయాలి. అట్ ద సేమ్ టైం దీనికంటే చాలా చాలా ఇంపార్టెంట్, అంటే ఏదైతే ఫుడ్లో హిస్టమిన్స్ ఎక్కువ ఉన్నాయో వాటిని మీరు కొంతకాలం పాటు ఆపాలి. అంటే కొంతకాలం అంటే ఎప్పుడు వరకు, మీరు వర్కౌట్స్ అయ్యి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీ డైజెషన్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్ అయ్యి గట్టిపడి మీరు హిస్టమిన్ ఫుడ్స్ తీసుకున్నా కూడా వాటిని డైజెస్ట్ చేసి స్టేజ్లో మీ డైజెస్టివ్ సిస్టమ్ తయారయ్యేంత వరకు మీరు ఆ హిస్టమిన్ ఫుడ్స్ని తీసుకోకూడదు. హిస్టమిన్ ఫుడ్స్తో పాటు గ్లూటెన్ ఉన్న ఫుడ్స్ని కూడా తీసుకోకూడదు. సో వాటన్నిటిని అవాయిడ్ చేయాలి. ఆ ఫుడ్స్ ఏంటి,
అనేది ఆ లిస్ట్ మొత్తం నేను తర్వాత సపరేట్గా ఇంకో వీడియో చేసి చెప్తాను, ఎందుకంటే ఈ వీడియోలో ఏం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో సెకండ్ స్టెప్ ఏంటి, హిస్టమిన్ రిలేటెడ్ అండ్ గ్లూటెన్ రిలేటెడ్ ఫుడ్స్, హిస్టమిన్స్ ఎక్కువగా ఉన్న గ్లూటెన్ ఉన్న ఫుడ్స్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. బేసికలీ పాలు, ఈ పెప్, ఈ నైట్ షేడ్ వెజిటేబుల్స్, పాలు, పాలకు సంబంధించిన అన్ని పదార్థాలు, టమాటా విత్తనాలు ఉన్నాయి ఎస్పెషల్లీ, అంటే టమాటా కానీ ఉల్లిపాయ కానీ, చాలామందికి చాలా కష్టం టమాటా ఉల్లిపాయ అవాయిడ్ చేయడం, బట్ కొంతకాలం పాటు అవాయిడ్ చేయాలి. టమాటా, ఉల్లిపాయ, బీన్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. బేసికల్గా వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఈ టమాటా యాక్చువల్లీ వెజిటబుల్ కాదు, ఫ్రూటే, బట్ స్టిల్ మన వెజిటబుల్స్లో కన్సిడర్ చేస్తుంటాం. టమాటా, ఉల్లిపాయ కాకుండా మిగిలిన వెజిటబుల్స్ తీసుకోవచ్చు. బీన్స్ అవాయిడ్ చేయాలి, గింజలు అవాయిడ్ చేయాలి, ఇవి ఏంటి, ఇలా చాలా వరకు అవాయిడ్ చేయాలి. మీ రెగ్యులర్గా వాడే సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. వాడితే కేవలం వర్జిన్ కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడాలి. సో ఇలా ఉంటుంది. ఆ లిస్ట్ మొత్తం నేను తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను, బట్ బేసికల్లీ ఈ టైప్లో ఉంటుంది. సో ఈ టైప్లో డైట్ని కొంతకాలం వాడితే ఏంటంటే, ఇది బేసికలీ ఎలిమినేషన్ డైట్ అంటారు. దీని ఎలిమినేషన్ డైట్ అంటే ఏంటంటే, మ్యాక్సిమం ఇది అన్నింటినీ మీకు రిస్క్ అనిపించిన వాటి అన్నింటినీ ఎలిమినేట్ చేసేసి, అప్పుడు మీకు మైగ్రేన్స్ తగ్గితే ఓకే, ఇప్పుడు మీరు తీసుకుంటున్న లిమిటెడ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు సేఫ్. మీకు మైగ్రేన్ కలిగించే ఫుడ్స్ ఏవైతే, హిస్టమిన్ ఉన్న ఫుడ్స్ ఉన్నాయో, ఏవైతే గ్లూటెన్ ఫుడ్స్ ఉన్నాయో, వాటిని మీరు పక్కకు పెట్టారు. ఇప్పుడు మీకు మైగ్రేన్ తగ్గాక అప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఏ ఫుడ్స్ వల్ల మీకు రియాక్ట్ అవుతుంది అనేది. వాటిని మీరు కొంతకాలం పాటు పక్కన పెట్టేయాలి. ఏవి తీసుకుంటే మీకు మళ్ళీ మైగ్రేన్ రావట్లేదు అవన్నీ మీకు సేఫ్ అన్నట్లు. సో ఆ సేఫ్ ఉన్న ఫుడ్స్ మీరు యాడ్ చేసుకుంటారు, సేఫ్ కాని ఫుడ్స్ పక్కకు పెడతారు ప్రస్తుతానికి, పర్మనెంట్గా అని కాదు ప్రస్తుతానికి. సో ఇది ఒక ప్రాసెస్. సో దీంతోపాటు ఇంకొకటి, మీకు హిస్టమిన్స్ తీసుకుంటున్నప్పుడు ఆ హిస్టమిన్స్ వల్ల మీకు ఈ మైగ్రేన్స్, ఈ నెగిటివ్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఒకటి డెఫినెట్లీ ఆ హిస్టమిన్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తారు. ఇంకొకటి క్యూఎస్టిన్ అని ఉంటుంది ఒక టాబ్లెట్, ఒక మెడిసిన్, అది తీసుకోవాలి. యాక్చువల్లీ సప్లిమెంట్లోకి వస్తుంది, క్యూయూఈఆర్ క్యూఎస్టిన్, స్పెల్లింగ్ నేనే మర్చిపోయాను ఒక్క నిమిషం, యా క్యూయూఈఆర్ సిఈటిఐఎన్ క్యూఎస్టిన్, యా అది తీసుకోవాలి. అండ్ ఒకవేళ అది తీసుకున్నా కూడా మీరు మ్యాక్సిమం ఫుడ్స్ని రిస్ట్రిక్ట్ చేసేది, క్యూఎస్టిన్ తీసుకుంటున్నారు, స్టిల్ మీకు ఇంకా కూడా వస్తున్నది అంటే అప్పుడు హిస్టమిన్ బ్లాక్ అని ఇంకొక ఉంటుంది, అది సప్లిమెంట్, అది తీసుకోవాలి. ఇదేం చేస్తుందంటే మీకు మీరు తీసుకున్న ఫుడ్స్లో హిస్టమిన్ ఉన్నప్పటికీ కూడా మీ బాడీలోకి అది రాకుండా చేస్తుంది. సో ఇవి, సో ఇవన్నీ ఏంటంటే ఇవి అంటే ఇది ఫైనల్ స్టెప్ అనమాట. ఇది ఫస్ట్ మీరు ఈ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఫుడ్స్ని రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా అండ్ వర్కౌట్స్ చేయడం ద్వారా మైగ్రేన్స్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి. అప్పటికే కాకపోతే అప్పుడు క్యూఎస్టిన్, అప్పటికే కాకపోతే అప్పటికే హిస్టమిన్ బ్లాక్, అప్పుడు వాడాలి. నౌ ఇది అన్ని రకాల మైగ్రేన్స్కి ఇదేనా సొల్యూషన్? ఇది వేటికి అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు సెరటోనిన్ తక్కువ ఉండి ఈ హిస్టమిన్స్ని ఎక్కువ తీసుకుని, ఎక్కువ మన బాడీ ఫుడ్లో తీసుకుని హిస్టమిన్ ఇంటాలిజెన్స్ ఉండడం వల్ల హిస్టమిన్స్ ఎక్కువ వచ్చేసి దానివల్ల మీకు ఈ వేసో డైలేషన్ జరిగి అంటే నరాలు ఉబ్బి మైగ్రేన్ వస్తే అది. ఈ నరాలు ఉబ్బి ఇలా వచ్చినప్పుడు చాలామంది డాక్టర్స్ ఏమిస్తారు, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లామేటరీ డ్రగ్స్ ఇస్తారు. కరెక్టా? తప్పు. ఎందుకని, ఈ ఎన్ఎస్ఏడిస్ ఏం చేస్తే మీకు ఉబ్బినా కూడా పెయిన్ మీకు తెలియకుండా మిమ్మల్ని పెయిన్ లేకుండా చేస్తాయి అంతే. బట్ అలా అని చెప్పేసి దానివల్ల నెగిటివ్ ఏదైతే జరగాలో అది ఆగుతుందా? అది ఆగదు. అండ్ ఎన్ఎస్ఏడిస్ వల్ల మీ బాడీ డ్యామేజ్ అవుతుంటుంది లాంగ్ టర్మ్లో, లివర్ పాడవుతుంటుంది, లివర్ వాల్యూస్ పెరిగిపోతుంటాయి, కొలెస్ట్రాల్ పాడవుతుంటుంది, వాటిని రివర్స్ చేయడం చాలా కష్టం. ఒకసారి కొలెస్ట్రాల్ బ్యాడ్ అయ్యాక, ఒకసారి లివర్ బాడ్ అయ్యాక దాన్ని రివర్స్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కిడ్నీ పాడైందంటే అసలు రివర్స్ చేయలేం అది. సో ఎన్ఎస్ఏడిస్ అనేవి పర్మనెంట్గా తీసుకోవాల్సిన మెడికేషన్ కాదు. చాలామందికి నాక్స్డామ్ ఇస్తుంటారు, నాక్స్డామ్ 500 mg మైగ్రేన్స్ ఉన్న వారికి, అది లాంగ్ టైం తీసుకున్నా చాలా చాలా డేంజరస్. ఓకే, ఇంకొక ఇది కూడా ఇస్తుంటుంది, అదేంటి అంటే సెరటోనిన్ తక్కువైంది కదా అందువల్ల ఇది వచ్చింది కదా అని సెరటోనిన్ ఇస్తుంటారు. సెరటోనిన్ ఇస్తుంటారు, ఓకే సెరటోనిన్ వచ్చింది, ఈ వేసో డైరెక్షన్ తగ్గుతుంది, మైగ్రేన్స్ లేవు, బాగానే ఉంది, ఓకే సూపర్ తీసుకోవచ్చా? నో, సెరటోనిన్ తీసుకోవడం అనేది అంత హెల్తీ కాదు. ఇది కూడా సేమ్,
ఎన్ఎస్ఐడిస్ లాగే మీ బాడీకి నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. సెదటనిన్ తీసుకోకుండా డైరెక్ట్గా మెలటనిన్ తీసుకోవచ్చు. మెలటనిన్ యాక్చువల్గా మంచి యాంటీ ఆక్సిడెంట్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ సెదటనిన్ తీసుకుంటే మాత్రం మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో లాంగ్ టర్మ్ సొల్యూషన్ సెదటనిన్ కూడా కాదు. సో డాక్టర్స్ ఎప్పుడో చేదైతే ఉందో ఎన్ఎస్ఐడిస్ కానీ సెదటనిన్ కానీ అలాంటి ఎప్పుడో చేసుకు వెళ్ళకుండా ఇలా వర్కౌట్ అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అండ్ అవసరం పడితే క్యూస్టిన్ సప్లిమెంట్, ఇంకా అవసరం పడితే హిస్టమిన్ బ్లాక్ సప్లిమెంట్ తీసుకుంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి, చాలా ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువ కాబట్టి అది బెటర్ ఆప్షన్, ఇది బ్యాడ్ ఆప్షన్ ఇది. అయితే ఇదంతా కూడా వేసో డైలేషన్ అంటే నరాలు ఒబ్బడం వల్ల మైగ్రేన్స్ వస్తే వాళ్ళకి. సెకండ్ టైప్ ఏంటంటే నరాలు దగ్గరికి రావడం వల్ల వాళ్ళకి కూడా మైగ్రేన్స్ వస్తాయి. అంటే నరాలు దగ్గరికి వచ్చి అంటే మీ బ్రెయిన్లో నరాలు దగ్గరికి అవుతుంటాయి. వేసో డైలేషన్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్, వేసో కన్స్ట్రిక్షన్ యాక్చువల్లీ. సో ఇలా దగ్గరికి వస్తాయి అవి. అవి వచ్చినప్పుడు ఆ దగ్గరికి రావడం వల్ల అక్కడ బ్లడ్ క్లాట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాటికి దానివల్ల మనకు మైగ్రేన్ పెయిన్ వస్తుంటుంది. సో ఇది సెదటనిన్ ఎక్కువ అవడం వల్ల వస్తుంటుంది. యాక్చువల్లీ సాధారణంగా సెదటనిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది వస్తుంటుంది. ఈ మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ సెదటనిన్ ఎక్కువ ఎందుకు అవుతుంది అనేది దానికి ఇంకా ఎగ్జాక్ట్ రీజన్స్ తెలియదు. సెదటనిన్ ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది అలా కొంతమందిలో అలా అవుతుంది. సో దీనికి రూట్ కాజ్ ఇంకా పర్ఫెక్ట్లీ ఎవరు కనిపెట్టలేదు. బట్ ఇది సెదటనిన్ ఎక్కువైనప్పుడు ఇలా వచ్చి మైగ్రేన్కి, ఈ మైగ్రేన్కి మైగ్రేన్ విత్ అవదా అంటారు. అంటే అవదా అంటే ఏంటంటే వాళ్ళకి మైగ్రేన్ వచ్చినప్పుడు వాళ్ళకి విజన్లో కొంచెం మబ్బు మబ్బుగా కనిపిస్తుంటుంది. కొంతమంది కంప్లీట్లీ ఫేడ్ అయిపోయి ఉంటారు. ఏదో మనుషుల చుట్టూ ఒక రకమైన దేవుడి వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో ఆ టైప్లో ఉన్నట్టు కనిపిస్తుంటుంది. దీన్ని మైగ్రేన్ విత్ ఓదా అంటారు. సో వీళ్ళకి దట్స్ ఎ డిఫరెంట్ ఎపిసోడ్. నేను దాని గురించి ఈ వీడియోలో చెప్పట్లేదు. మీకు ఒకవేళ మైగ్రేన్ విత్ ఓదా ఉంటే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పింది ఏది పనిచేయదు, అది డిఫరెంట్. వాళ్ళకి వర్కౌట్స్ పనిచేస్తాయి, వాళ్ళకి ఫుడ్ ఎలర్జీన్స్ ఉంటాయి, అవి వాళ్ళు ఫాలో అవ్వచ్చు. బట్ వాళ్ళది వేరు, ఇప్పుడు నేను చెప్పేది వేరు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మైగ్రేన్ విత్ ఓదా కాదు, మైగ్రేన్స్ జనరల్గా అందరికీ వచ్చే మైగ్రేన్స్. సో జనరల్గా అందరికీ వచ్చే మైగ్రేన్స్కి వెనకాల రూట్ కాజ్ ఇది అండ్ వాళ్ళు ఫాలో అవ్వాల్సింది ఇది. మ్యాక్సిమం డాక్టర్స్ సజెస్ట్ చేసే ఎన్ఎస్ఐడిస్ టెంపరీగా వాడచ్చేమో కానీ మీరు ఎక్కువ కాలంపాటు వాడకూడదు. సేమ్ ఈ సెరటనిన్ కూడా ఎక్కువ కాలంపాటు వాడకూడదు. ఎందుకని సెరటనిన్ ఎక్కువ కాలంపాటు వాడకూడదు? సెదటనిన్ ఏం చేస్తుందని చెప్పాను, సెదటనిన్ ఎక్కువ ఉంటే ఏం వస్తుందని చెప్పాను, మైగ్రేన్ విత్ ఓదా. ఎందుకు? సెదటనిన్ ఎక్కువ ఉంటే నరాలు దగ్గరికి వస్తాయి. ఇప్పుడు మీకు మైగ్రేన్స్ ఉన్నాయి కాబట్టి సెదటనిన్ తీసుకుంటే ఏమవుతుంది? నరాలు మీకు మామూలుగా అయితే నరాలు ఉబ్బుతున్నాయి కదా, అందువల్ల మీకు మైగ్రేన్ వస్తుంది కదా, నరాలు దగ్గరికి వస్తాయి. పొరపాటున మీ డోసేజ్ ఎంతో మీకు కరెక్ట్గా తెలియదు, మీకు బ్రెయిన్లో ఏమవుతుందో కరెక్ట్గా తెలియదు, మీరు మానిటర్ చేయలేదు. అందువల్ల ఏమవుతుంది, మీ సెదటనిన్ తీసుకుంటున్నప్పుడు అది మీ నరాలను అలా దగ్గరికి పెట్టేస్తుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. బ్లడ్ క్లాట్స్ ఏర్పడితే ఏమవుతుంది, మీకు ఇప్పుడు మైగ్రేన్స్ తగ్గుతుంది బాగానే ఉంది, బట్ మీకు ఫ్యూచర్లో ఈ బ్లడ్ క్లాట్స్ వల్ల స్ట్రోక్ రావచ్చు అండ్ డెత్ కూడా జరగవచ్చు. సో ఈ సెదటనిన్ సప్లిమెంట్ అందుకనే కరెక్ట్ కాదు. మీకు సెదటనిన్ తక్కువ ఉంది కాబట్టి, ఎస్టిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు మైగ్రేన్స్ వస్తుందని చెప్పేసి సెదటనిన్ సప్లిమెంట్ తీసుకోకూడదు. అండ్ మెలటనిన్ తీసుకోవచ్చు. మెలటనిన్ యాక్చువల్లీ ఐబిఎస్ని కూడా కొంచెం ఫిక్స్ చేస్తుంది కొద్ది స్థాయిలో, అండ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఈ మ్యాగ్రేన్స్ వచ్చిన వాళ్ళకి నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళకి మెలటనిన్ మంచి స్లీపింగ్ ఎయిడ్లా పనిచేసి వాళ్ళకి బాగా నిద్ర వచ్చేలా చేస్తుంది. కొంతమందికి మెలటనిన్ విషయం తీసుకున్నప్పుడు కొంచెం వివిడ్ డ్రీమ్స్ వస్తాయి, అంటే కొంచెం విచిత్రమైన కళలు వస్తాయి. ఆ కళలు కొంతమందికి ఇష్టం, కొంతమందికి కష్టం. సో ఆ కళలు మీరు అడ్జస్ట్ అయితే మీకు బాగానే ఉందా అనిపిస్తే మీరు, కొంతమందికి ఆ కళలు చాలా నచ్చుతుంటాయి. సో అలాంటి నచ్చే వాళ్ళు అయితే మీకు మెలటనిన్ యాక్చువల్లీ చాలా బాగా పనిచేస్తుంది. ఎనీవే, సో బేసికలీ నేను చెప్పింది ఏంటంటే డోంట్ గో ఫర్ ఎన్ఎస్ఐడిస్, డోంట్ గో ఫర్ సెదటోనిన్ అండ్ గో ఫర్ మెలటోనిన్, గో ఫర్ హిస్టమిన్ బ్లాకర్స్. బట్ అన్నిటికంటే ముందు వర్కౌట్స్ చేయాలి అండ్ ఫుడ్ విషయంలో రెస్ట్రిక్షన్స్ చూడాలి. ఒక నిమిషం, 30 మినిట్స్ వీడియో అయింది, ఎలాగూ లెంత్ ఎక్కువైంది కాబట్టి నేను ఒక శాంపుల్ డైట్ చూపిస్తాను మీకు. నా స్క్రీన్ చూడండి. శాంపుల్ డైట్ అంటే ఒక వ్యక్తి, ఒక పర్సన్కి ఇదే మైగ్రేన్స్ ఇష్యూ ఉంటే ఆ వ్యక్తి నేను ఇనీషియల్గా మీరు
ఈ రెస్ట్రిక్టివ్ డైట్ ఫాలో అవ్వండి. తర్వాత మీరు ఏవైతే ఇప్పుడు తీసుకోవడం మానేస్తున్నారో వాటిని మళ్ళీ తర్వాత యాడ్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి స్టార్ట్ విత్ ఇది అని చెప్పాను. అదేం చెప్పానంటే మీరు చూస్తే ప్రోటీన్స్లో యూ కెన్ ఈట్ ఫిష్ కానీ సీ ఫుడ్ కానీ తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు, పీ ప్రోటీన్. పీ ప్రోటీన్ అంటే వెజిటేరియన్ ప్రోటీన్, పీ ప్రోటీన్ ఎస్పెషల్లీ పీస్ నుంచి తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ అది మీరు తీసుకోవచ్చు. మీకు ఉంటుంది ఆన్లైన్లో, మీ ప్రోటీన్ పౌడర్ తాగి ఎనర్జెటిక్గా ఉండాలంటే పీ ప్రోటీన్ తీసుకోవచ్చు. మీరు తీసుకోకూడనివి ఎగ్స్, వీ ప్రోటీన్, మైగ్రేన్స్ ఉన్న వాళ్ళు వీటికి దూరంగా ఉండాలి. నెక్స్ట్ కార్బ్స్. కార్బ్స్ విషయంకి వస్తే రైస్ తినొచ్చు, బ్రౌన్ రైస్ తినొచ్చు, మిలెట్స్ తినొచ్చు, అండ్ ఆల్ వెజిటేబుల్స్ తినొచ్చు ఎక్సెప్ట్ టమాటోస్, ఆనియన్స్, వైట్ పొటాటో, ఎగ్ ప్లాంట్, పెప్పర్స్, బ్రకోలీ అండ్ బీట్స్. వీటిని అస్సలు తినకూడదు ఎక్సెప్ట్ వీటిని వదిలేస్తే మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ తినొచ్చు. ఆకుకూరలు తినొచ్చు, అరటికాయ మీ బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు, స్వీట్ పొటాటో తినొచ్చు, లో క్యాలరీ ఫ్రూట్స్ తినొచ్చు, లెమన్ తినొచ్చు, కొంతమంది లెమన్ కూడా పడదు, ఒకవేళ పడకపోతే మానేయండి. యూజ్ టర్మరిక్, పసుపు వాడండి, పసుపు ఎంత వాడితే అంత మంచిది. బట్ డూ నాట్ ఈట్లో గోధుమలు అస్సలు తినకూడదు, బీన్స్, లెగ్యూమ్స్, పాస్తా నూడిల్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ తినకూడనివి, టమాటాస్, ఆనియన్స్, వైట్ పొటాటో, బంగాళదుంప అస్సలు తినకూడదు, ఎగ్ ప్లాంట్, పెప్పర్స్, బ్రకోలీ, పెప్పర్స్ అసలు కంప్లీట్లీ అవాయిడ్, బ్రకోలీ, బ్రోకలీ, ఓకే, బీట్స్. నేను అప్పుడప్పుడు కొన్నింటిని ప్రొనౌన్సియేషన్ సరిగ్గా చేయను, మరి క్షమించుతుండాలి. బార్లీ, సెరాటోనిన్ని అంటుంటాను, మెలటోనిన్ని మెలాటోనిన్ అంటుంటాను, సో క్షమించండి. మిల్క్ నుంచి కంప్లీట్లీ దూరంగా ఉండాలి. మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్, కర్డ్, టీ, కాఫీ, ఐస్ క్రీమ్స్, ఎనీ అదర్ మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ అవాయిడ్ చేయండి. సాయ్ సాన్స్, టెరియాకి సాసెస్, బేసికలీ మీరు అసలు బయటకు వెళ్ళి ఏ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏమీ తినకూడదు. ఇవన్నీ టెంపరీ, 10 మినిట్ కాదు, ఇవన్నీ కూడా. కేక్స్, కుకీస్, పాస్తాస్ మించి దూరంగా ఉండాలి. బీర్ తాగడానికి లేదు మీకు, మైదాపిండి తినడానికి లేదు, చీజ్ అండ్ చీజ్ ప్లేట్స్ తినడానికి లేదు, ఇవన్నీ అవాయిడ్. ఫ్యాట్స్ విషయానికి వస్తే వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ మీరు తీసుకోవచ్చు హ్యాపీగా, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు, ఫిష్ ఆయిల్ తీసుకోవచ్చు. ఫిష్ ఆయిల్ యాక్చువల్ సప్లిమెంట్స్లో వేయాలి, ఇక్కడ వేసాను మర్చిపోయి. ఓకే, ఎనీవే, డూ నాట్ ఈట్స్, నట్స్ తినకూడదు. ఫ్యాట్స్ విషయానికి వస్తే నట్స్ తినకూడదు, బటర్ తినకూడదు, ఘీ తినకూడదు, బటర్, ఘీ, మిల్క్ ప్రొడక్ట్స్ బేసికలీ, సీడ్ ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్, సన్ఫ్లవర్ లాంటివి అసలు తీసుకోకూడదు అని. ఇవి అంటే ఇవి నేను ఒక పర్సన్కి సజెస్ట్ చేసింది, ఆవిడకి విటమిన్ కే2, విటమిన్ డి3, మెగ్నీషియం, మెలటోనిన్, డైజెస్టివ్ ఎంజైమ్స్, ప్రోబయోటిక్స్, ఎన్ఏసి. ఆవిడకి చాలా కాలం నుంచి ఈ ఎన్ఎస్ఐడిస్ తీసుకోవడం వల్ల లివర్ ఇంపాక్ట్ అయింది, అందువల్ల ఎన్ఏసి లివర్ ప్రొటెక్షన్ కోసం, అశ్వగంధ స్ట్రెస్ ఎక్కువ ఉంది ఆవిడకి, అండ్ క్యూస్టిన్. అంటే ఇవి ఇంకా కంపల్సరీ కాదు, ఇవేంటంటే అవసరాన్ని బట్టి. క్యూస్టిన్ ఇప్పుడు తీసుకోమని చెప్పాను, బట్ హిస్టమిన్ బ్లాక్ అనేది ఇప్పుడు కాదు, అవసరం పడితే అన్నట్లు అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయింది ఆవిడకి ట్రీట్మెంట్. సో చూడాలి నెక్స్ట్ ఫ్యూచర్లో. ప్రస్తుతంగా లాస్ట్ 10 డేస్ నుంచి ఆవిడకి మైగ్రేన్స్ అనేవి లేవు. ఎనీవే, అదండి. సో చాలా విషయాలు మీకు మైగ్రేన్స్ గురించి తెలిసి ఉంటాయనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.